హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. మీ అమ్మాయి ఏ వీడియోతో వచ్చింది అనేది వాళ్ళ టైటిల్ చూస్తే మీకే తెలిసిపోయి ఉంటుంది. చిన్న మార్పు అనే చేశాను టైటిల్లో. అంతకుముందు వచ్చేసి ఆడపిల్లలు రంగుల ప్రపంచం ఒపీనియన్ అని పెట్టేదాన్ని, కానీ మన ఛానల్లో ప్రతి వీడియో ఒపీనియన్ తీసుకుంటున్నాను కాబట్టి నేనేం పెట్టానంటే మన వీడియోస్ ఒపీనియన్ అని పెట్టానండి. ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం మన వీడియోస్ ఒపీనియన్ అని వస్తుంది. ఇది ఎలా తీసుకుంటాను అంటే గనక నేను శుక్రవారం నుంచి శుక్రవారం వరకే తీసుకుంటాను నేను, ఎందుకంటే శుక్రవారం ఈవినింగ్ ఇది అనేది అప్లోడ్ చేసి షెడ్యూల్లో పెట్టుకుంటాను. మంగళవారానికి 4 రోజులు ముందు పెట్టుకుంటాను కాబట్టి నేను శుక్రవారం నుంచి శుక్రవారం వరకు ఎవరైతే ఒపీనియన్ పెట్టారో ఆ ఒపీనియన్ అని కామెంట్ చేయండి, లేదు అంటే మన వీడియోస్ ఒపీనియన్ అని కామెంట్ చేయండి. ఆ రెండిటిలో ఏదైనా తీసుకుంటే ఈ వీడియో అనేది మెన్షన్ చేస్తాను. ఈ చిన్న మార్పేనండి చేశాను. అంతకుముందు ఆడపిల్లల రంగుల ప్రపంచం ఒపీనియన్ వచ్చేది, అంటే ఆడపిల్లల రంగుల ప్రపంచం ఒపీనియన్ కూడా దీంట్లోనే యాడ్ అయి ఉంటుంది. మీరు అలా వీడియో చేసి పంపించినా పర్లేదు, లేదంటే ఇప్పటి నుంచి మన ఛానల్ ఒపీనియన్ అని పెట్టినా మన వీడియోస్ ఒపీనియన్ అని పెట్టినా పర్లేదు, కానీ ఈ వీడియోకి టైటిల్ అయితే మన వీడియోస్ ఒపీనియన్ అని టైటిల్ అయితే మారుస్తున్నానండి. ఇది ఒక్కటే చిన్న మార్పు అనే చేశాను. ఈ వీడియోలు అనేది నేను కూడా నాకు బాగా నచ్చిన వీడియో ఏంటి ఈ వీక్లో అనేది, ఏ వీక్ ఆ వీక్ అయితే నేను వీడియో అనేది చెప్తూ ఉందాం అనుకుంటున్నాను. ఇది శుక్రవారం నుంచి శుక్రవారం వరకు చేస్తున్నాను కాబట్టి ఈ వీక్లో నాకు ఇష్టమైన వీడియో ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పేస్తాను. ఇంకోటి ఏంటంటే ఒపీనియన్ అని పెట్టిన వాళ్ళందరి స్క్రీన్ షాట్లు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. దాంట్లో పాటు నాకు నచ్చిన బెస్ట్ కామెంట్స్ ఉంటాయి కదా, నేమ్ ఒకటి ట్రిమ్ చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒపీనియన్ అని పెట్టిన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినాక రిమూవ్ చేయడం కానీ ప్రైవేట్లో పెట్టడం కానీ ఇలాంటివి నేను చెయ్యనండి. ఎందుకు అంటే చిన్న వీడియో చిన్న క్లిప్పింగే కదా, ట్రిమ్ చేయండి ఇలాంటివి అయితే నా ఛానల్లో నేను చెయ్యను. ఎందుకు అనేది నేను చెప్తానండి. ఒక వీడియో చేయాలంటే చాలా కష్టము. ఆ వీడియో ట్రిమ్ చేయాలన్నా కట్ చేయాలన్నా ప్రైవేట్లో పెట్టాలన్నా చాలా కష్టం అండి. ఇది అనేది ఆలోచించుకుని మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి అని అయితే నేను చెబుతాను. ఇంకోటి శుక్రవారం నుంచి శుక్రవారం వరకు నాకు నచ్చిన వీడియో ఏంటి అనేది చెబుతానని చెప్పాను కదా. నాకు నచ్చిన వీడియో ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్ అండి. ఈ వీక్లో అయితే కనుక నాకు చాలా బాగా నచ్చిన ఇన్నర్ ఫీలింగ్ నేను షింకు గురించి చేశాను. అది ఐకాన్లో ఇస్తాను చూడండి, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే షింకు బాధలు ఏంటి అనేది నేను చేశాను. ఈ విధంగా నాకైతే నచ్చిన వీడియో అది ఈ వీక్లో. వీక్లీ ఒక వీడియో బెస్ట్ వీడియో అనిపిస్తుంది కదా, ఆ బెస్ట్ వీడియో ఏంటి అనేది అయితే ప్రతి వారం నేను చెబుతానండి ఇప్పటి నుంచి అయితే గనక. ఇంకా నెక్స్ట్ అనేది మీరు ఎవరెవరి అయితే ఒపీనియన్ పెట్టారో అది చూసేసి రాండి. ఆ తర్వాత వచ్చేసి కలగా సంతోషిని బ్లాగ్స్ నుంచి ఆడపిల్లల రంగుల ప్రపంచానికి ఒపీనియన్ పంపించారు, అది కూడా చూసేసి రాండి. మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఇది వచ్చేసి నేను ఆ 4 వీడియోలో అల్యూమినియంలో ఎందుకు మెడిసిన్ ప్యాక్ చేస్తారనే దానికి ఆన్సరు. చాలా బాగుంది కామెంట్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇక్కడ వచ్చేసి నేను ఛాలెంజ్ వీడియో చేశాను కదా, దానికి కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఇక్కడ వచ్చేసి నేను తెలుగు ఛాలెంజ్ చేస్తున్నాను కదా, దానికి వచ్చిన కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ మా. కాకపోతే పేర్లు లేదు, ఒపీనియన్ అని రాయలేదు కాబట్టి ఇది చేశాను. ఇక్కడ దోసకాయ గురించి నేను చెప్పాను కదా, దానికి వచ్చిన కామెంట్ థ్యాంక్ యూ సో మచ్, అదే ఒపీనియన్ రాస్తే ఇక్కడ పేరు పెట్టేదాన్ని. ఇక్కడ నేను నిమ్మకాయ గ్లాసు ఛాలెంజ్ చేశాను కదా, ఆ ఛాలెంజ్కి వచ్చిన కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ మా. ఇక్కడ ఒపీనియన్ అని రాయలేదు అందుకని ఇలా పెట్టాను. ఇక్కడ వచ్చేసి అంజని తెలుగు ఛాలెంజ్ చేశాను కదా, దానికి తన ఒపీనియన్ పెట్టింది. చూసారు కదా ఇక్కడ ఒపీనియన్ అని వచ్చేటప్పటికి ఇక్కడ పేరుతో సహా వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ మా. ఇక్కడ వచ్చేసి కవిత సిస్టరు తన ఒపీనియన్ అని పెట్టారు, ఒపీనియన్ అని పెట్టారు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ కవిత తల్లి. ఇది వచ్చేసి ఆడపిల్లల రంగుల ప్రపంచం ఒపీనియన్కి ఒపీనియన్, థ్యాంక్ యూ సో మచ్ అంజని, నీకు అనిపించింది పెట్టినందుకు థ్యాంక్ యూ మా. ఇక్కడ వచ్చేసి ఒక కామెంట్ పెట్టారు, ఏది ఆడపిల్లల రంగుల ప్రపంచానికి, దానికి వచ్చిన కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ మా. ఇక్కడ ఒపీనియన్ అని రాయలేదు కాబట్టి. ఆడపిల్లల రంగుల ప్రపంచం అనే టైటిల్ పైన విజయరాణికి చేసినటువంటి వీడియోపై నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయంపై విజయరాణికి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ వీడియోలో మాట్లాడుతూ నిజంగా అప్పటి కాలంలో అర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయం కంటే ముందు లేవడం,
కానీ ఇప్పటి ఆర్లీ మార్నింగ్ అంటే ఏ 12 11 లేకపోతే 1 2 అయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటి గురించి చాలా చక్కగా చాలా ఫన్నీ వేలో చెబుతూ, అంటే ఎవరిని నొప్పించకుండా చాలా చక్కగా తన అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. అక్క, ఇలాంటి వీడియోలు, ఇలాంటి మీ అభిప్రాయాలు ఆలోచనలతో కూడిన వీడియోలు మరిన్ని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క. చూశారు కదా, చక్కగా ఒపీనియన్స్ చాలా బాగా పెట్టారు. మీకేమనిపించింది? ఒపీనియన్ అని పెట్టిన వాళ్ళ నాకు నచ్చిన బెస్ట్ కామెంట్స్ ఉంటాయి కదా, అవైతే నేను పేరు కూడా ట్రిమ్ చేసి పెట్టానండి. మీరు అదే పేరుతో కావాలి అంటే ఒపీనియన్ అని పెట్టండి, లేదంటే మన వీడియోస్ ఒపీనియన్ అని పెట్టండి, వీడియో ఒపీనియన్ అని పెట్టండి. ఈ విధంగా ఒపీనియన్ అని మెన్షన్ అయితేనే నేను తీసుకుంటానండి. ముందు ఏదన్నా పెట్టండి, వీడియో ఒపీనియన్ అని ఉన్నదైతే ఈ వీడియోలో తీసుకుంటాను. ఇంకోటి ఏంటంటే, ఈ విధంగా ఒపీనియన్ రాసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, మా పేరు పేరున థ్యాంక్స్. ఇంకోటి, కలగా సంతోషిని బ్లాగ్స్ వీడియో పంపించారు కదా, థ్యాంక్ యూ సో మచ్ మా మీకు కూడా. ఎందుకంటే ప్రతి వారం నాకు వీడియో పంపిస్తూనే ఉన్నారు. మీరు కూడా చిన్న వీడియో లాగా పంపించాలంటే నా ఇన్స్టా ఐడి మీ అందరికీ తెలుసు, విజయరాణి కే అని ఉంటుంది. ఫేస్బుక్ ఐడి కూడా విజయరాణి కే అని ఉంటుంది. త్వరలో ఫేస్బుక్ ఐడి కూడా మారుద్దాం అనుకుంటున్నాను. మార్చినాక మళ్ళీ మనకి వీడియో ఒపీనియన్లో చెప్తానండి. ఈ ఛానల్కి మీరు ఫస్ట్ టైం వస్తే ఏం చేయాలండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి, హ్యాపీగా వీడియోస్ చూసేసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. ఈ వీడియోలో ఒపీనియన్ అని పెట్టిన తర్వాత, అంటే ఫస్ట్లో చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒపీనియన్ అని పెట్టినాక ట్రిమ్ చేయటం రిమూవ్ చేయటం ఇలాంటివి నా ఛానల్లో లేదండి. ఇది ఒక్కటి దయచేసి ఆలోచించుకోండి. ఒక వీడియో చేయాలి అంటే చాలా కష్టపడాలి, అది ప్రైవేట్లో పెట్టాలి అంటే కళ్ళమని నీళ్లు కూడా వస్తాయి. ఇదొక్కటి ఆలోచించుకోండి, ఇది ఒక్కటే రిక్వెస్ట్. ఇంకోటి ఏంటి అంటే గనక, మన వీడియోస్ ఒపీనియన్ అనేది ఒక ప్లేలిస్ట్ అనేది చేస్తున్నానండి. ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఆడపిల్లల రంగు ప్రపంచం వీడియోస్ లో ఈ ఒపీనియన్ వీడియో కూడా మెన్షన్ చేశాను. ఇప్పటి నుంచి మన వీడియోస్ ఒపీనియన్ అనే ప్లేలిస్ట్ కి వెళ్ళి చూస్తే గనక ప్రతి వీక్ ఎపిసోడ్ 1 2 అలా వస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి ఎపిసోడ్ 1 గానే ఇది చేస్తున్నానండి. ఇప్పటి నుంచి మన ఛానల్ అనేది కంటిన్యూ అవుతుంది, ఎపిసోడ్ 1 ఇది. అట్లా ప్రతి వీక్ ఒక ఎపిసోడ్ వస్తుంది, మన వీడియోస్ ఒపీనియన్ అని వస్తుంది. ఎందుకంటే అన్ని వీడియోస్ కి మీరు ఒపీనియన్ పెడుతున్నారు కాబట్టి నేను ఇది చిన్న మార్పే చేశానండి. మీకేమనిపించింది, ఈ పేరు పెట్టడం మీ అందరికీ నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో రాయండి. ఎందుకంటే మన వీడియోస్ అంటే నా ఒక్కదాంది కాదండి, మన ఛానల్ కాబట్టి, మన ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్ కాబట్టి, మీ అమ్మాయిని కాబట్టి, మన వీడియోస్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడ ఒపీనియన్ అని పెడుతున్నాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. బై బై, టేక్ కేర్.